హలో ఫ్రెండ్స్, నేను మీకోసం వీక్లీ 4 హర్రర్ స్టోరీస్ని తీసుకొస్తా. ఏ ఒక్క స్టోరీని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హలో గైస్, ఈరోజు మీకోసం మరొక హర్రర్ స్టోరీని తీసుకొచ్చాను. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. ఇది హైదరాబాద్ సిటీ హాస్పిటల్లో బేస్మెంట్లో జరిగిన ఒక కథ. సురేఖ ఒక కొత్త డాక్టర్గా ఇంటర్న్షిప్ ద్వారా ఈ పోస్ట్ వచ్చింది. అలాగే తన స్నేహితురాళ్ళు ఆఫియా ఇంకా పల్లవి తనతో పాటు నైట్ షిఫ్ట్కు జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు బేస్మెంట్ విషయానికి వస్తే, ఈ హాస్పిటల్ బేస్మెంట్లో ఒక పిచ్చివాడు ఉరి వేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇలాంటిది మీరు ఎక్కడా వినుండరు. మీకు తెలుసు, పిచ్చి వాళ్ళంటేనే వాళ్ళ బ్రెయిన్ మెచ్యూర్గా ఉండదని, ఏ సెకండ్ ఏం చేస్తారో కూడా తెలియదు. సో అలా ఒక పిచ్చివాడు ఈ హాస్పిటల్ బేస్మెంట్లో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అయితే ఇక ఆ బేస్మెంట్ సైడ్ ఉన్న రూమ్స్ అన్నీ లాక్ చేశారు. ఇక ఆ బేస్మెంట్ మీద చాలా రూమర్సే ఏర్పడ్డాయి. అసలు అది సూసైడేనా లేక దీని వెనుక దాగున్న నిజాలు ఏమన్నా ఉన్నాయా అని ఈ ముగ్గురిలో సందేహం ఏర్పడింది. సురేఖ అలాగే తన స్నేహితులు ఇవన్నీ వాళ్ళు క్లాసెస్ వినేటప్పుడు తెలుసుకున్నారు. ఎలాగైనా ఒకరోజు ఆ బేస్మెంట్కి వెళ్ళాలనుకున్నారు. అక్కడ ఏమైనా క్లూస్ కానీ రిపోర్ట్స్ కానీ వెతుకుదామని నిర్ణయించుకున్నారు. ఆ బేస్మెంట్కి వాచ్మెన్ కూడా పెట్టారు. ఆ తాత చాలా ఏళ్ళుగా వాచ్మెన్గానే పనిచేస్తూ వచ్చాడు. ఇక ఆ సురేఖ తన స్నేహితులు ఎలాగో అలా ఆ తాతను ఒప్పించడానికి ఏవేవో కారణాలు పర్మిషన్లు తీసుకున్నామని చెప్పి మొత్తానికి ఒప్పించేశారు. లోపలికి వెళ్ళాక ఆ చీకటికి అఫియాకు భయం వేసి ఇలా అనింది, వద్దులేవే మనకెందుకు, అది కూడా ఈ నైట్ టైంలో మనకు అవసరమా అని భయపడుతూ చెప్పింది. అరే ఏం కాదు, జస్ట్ అలా వెళ్ళి ఏమన్నా రిపోర్ట్స్ దొరుకుతాయేమో అని చూసి మళ్ళీ తిరిగి వెనక్కి వద్దాంలే అని అఫియాని కన్విన్స్ చేసి మొత్తానికి ముగ్గురు ఆ కింద బేస్మెంట్లో ఉన్న రూమ్స్ దగ్గరకు చేరుకున్నారు. సర్లే అని సురేఖ బేస్మెంట్లో ఉన్న ఒక రూమ్లోకి రిపోర్ట్స్ వెతకడానికి వెళ్ళింది. ఇక అఫియా పల్లవి పక్క బేస్మెంట్ రూమ్లోకి వెళ్ళి వెతకడం స్టార్ట్ చేశారు. అక్కడ ఉన్న ఒక లైట్ మాత్రం బ్లింక్ అవుతూ ఉంది. మనకు తెలుసు కదా ఇలా అవటం కామన్, అది సర్క్యూట్ వల్ల అయ్యిండొచ్చు అని అనుకుంటాం. వీళ్ళు కూడా అలానే అనుకున్నారు. తర్వాత వెతుకుతూ ఉండగా సడన్గా అఫియా పల్లవి ఉన్న రూమ్ డోర్ మూసుకుంది. వీళ్ళు ఏమనుకున్నారంటే, సురేఖనే మనల్ని కావాలని భయపెట్టడానికి ఇలా చేసిందేమో అనుకున్నారు. మమ్మల్ని భయపెట్టడం ఆపి ప్లీజ్ తలుపు తెరువు సురేఖ అని ఇద్దరు బ్రతిమాలుతూ ఉన్నారు. ఎంతసేపటికి తలుపు తెరవకపోవడంతో ఇద్దరికి చాలా భయం వేయడం మొదలైంది. ఆ తర్వాత ఆ బేస్మెంట్ ఫ్లోర్ లైట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆఫ్ అవుతూ వచ్చాయి. వెంటనే తలుపు వాటంతటదే తెరుచుకున్నాయి. కానీ అక్కడ సురేఖ మాత్రం లేదు. పక్కనే సురేఖ వెళ్ళిన రూమ్ కూడా లాక్ అయింది. వీళ్ళిద్దరు వెంటనే ఆ డోర్ గడతీసి చూస్తే సురేఖ పృహ తప్పి కింద పడిపోయింది. వెంటనే ఇద్దరు ఆ తాత దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి ఆయన సహాయంతో సురేఖను బయటకు తీసుకొచ్చారు. తర్వాత అక్కడ ఉన్న చాలా డాక్టర్స్ చెక్ చేశారు. కానీ అసలైన ప్రాబ్లం ఏంటో తెలియటం లేదు. తన బెడ్ పైన పడుకొని నిద్రలో ఏవేవో చిన్నగా మాట్లాడుతూ ఉంది. ఇక ఆ సురేఖ అలా ఒక రోజంతా కోమాలోనే ఉండిపోయింది. మరుసటి రోజు ఏమైంది ఆ రూమ్లో అని అడిగితే, ఏదో తెల్లగా పొగలా తన మీదకు వచ్చిందని సమాధానమిచ్చింది. చూడండి గైస్, ఇలా హాస్పిటల్లో చాలా మరణాలు రోజు జరుగుతూ ఉంటాయి. చాలా వరకు ఈ ఆత్మలు ఉన్నాయా లేవా అనేది మనకైతే తెలియదు. కానీ మనం కూడా ఇలా వినే ఉంటాం, ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు, కింద పడినప్పుడు జ్వరం రావడం అలాంటివి. సో మీకు కూడా ఇలా ఎప్పుడైనా తెలియని ప్లేసెస్లో కింద పడి నెక్స్ట్ డేనే ఫీవర్ రావడం అలాంటివి జరిగింటే కింద కమెంట్ చేయండి. సో స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మేము ముందుకు వస్తాం. అంతవరకు మీ మిషన్ రోబోట్ సైనింగ్ ఆఫ్. బాయ్.